కమిషనర్ గారికి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పక్షాన ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆ విజ్ఞాపన పత్రంలో మెయిన్ కంటెంట్ ఏమిటంటే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన ఏదైనా ధర్నా చేయినా ఏదైనా ప్రజా ఉద్యమం నిర్మించాలన్నా దానికి పర్మిషను అలంకార్ చౌక్ దగ్గర ఇస్తా ఉన్నారు. అలంకార్ చౌక్ దగ్గర నుంచి కన్సర్న్ ఆఫీసర్కి మేమేమైనా మెమరాండం ఇవ్వడానికి వెళ్తూ ఉంటే ఈ దారిలోనే అరెస్టులు అవి చేస్తూ ఉన్నారు. అందువల్ల ధర్నా దేనికి చేస్తున్నాము, ఏ కార్యక్రమం మేము చేపట్టాము కన్సర్న్ అధికారికి ఆ విషయం తెలియట్లే. ఏదో ధర్నా చేసాము వెళ్ళిపోయాం, ఏదో అరెస్టులు జరిగాయి, ఏదో పేపర్లు వచ్చింది అంతేగాని ఆ సమస్య పరిష్కారానికి అది ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అందువల్ల మేము ఏదైనా వైఎస్ఆర్సీపీ తరఫున ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు అది కన్సర్న్ ఆఫీసర్ అక్కడ వచ్చి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము ఆయనకు విజ్ఞాపన చేయడానికి వచ్చాము. అలాగే ధర్నాలకి మాకు పర్మిషన్లు కూడా ఇవ్వట్ల, వైఎస్ఆర్ ప్రతిపక్షం తరఫున ఏదైనా కార్యక్రమం చేపట్టినా దానికి పర్మిషన్లు ఇవ్వకుండా అది తెలుగుదేశం వాళ్ళు ఏ దీక్ష చేపట్టినా నగరానికి నడిబడినటువంటి బెంచ్ సర్కిల్లో నవోదయం దీక్ష చేసి రోడ్లన్నీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వైలేట్ చేస్తా, రోడ్లన్నీ బ్లాక్ చేసేసి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అలాగే ఇంటింటికి తెలుగుదేశం అన్న కార్యక్రమంలో కూడా వాళ్ళు బైక్ ర్యాలీలు తీసినా కూడా వాళ్ళ మీద ఏమీ కేసులు ఉండవు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. మొన్న అలాగే చలో అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి అలంకార్ టాకీస్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే మా నాయకులు మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, పారసాది గారిని విచక్షణారహితంగా నిర్బంధించడం జరిగింది. మేమేమని చెప్తున్నామంటే పోలీసులు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి మీ సహాయం అక్కర్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు. ప్రజల పక్షాన ఏమైనా కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు నిష్పక్షపాతంగా ఉండాలి, పార్టీ రహితంగా మీరు వ్యవహరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే కేసులు నమోదు చేసే విషయంలో కూడా ఇంటూర్ రవికిరణ్ అనే అతను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడని చెప్పి తెలంగాణలో ఉన్న అతన్ని వైజాగ్లో ఎవరో కంప్లైంట్ ఇస్తే తెలంగాణ వెళ్ళి ఇక్కడ పోలీసులు తీసుకొచ్చి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అతను నిర్బంధించి అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే నిన్నటి కాక మొన్న వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక పోస్ట్ చేశాడని చెప్పి అతని మీద ఏ విధమైన కంప్లైంట్ లేకుండానే సువోమోటోగా పోలీసులు ఒక కార్యక్రమం తీసుకుని అతను నిర్బంధించడం జరిగింది. మరి అదే విషయం రోజాగారు విషయంలో మీరు ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాం. నిన్న మహిళా కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ మహిళా కార్పొరేటర్లు బండి పుణ్యశీల ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. ఏమండి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. బండ్ల గణేష్ అనే అతను మీడియా మాధ్యమాల ద్వారా రోజా గారిని ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఆమెని చాలా దుర్భాషలాడాడు, ఆమెను కించపరిచాడు, మీరు ఒక చర్య తీసుకోండి అని చెప్పి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఆ విజ్ఞాపన పత్రం ఇచ్చేటప్పుడు మేము లీగల్ సెల్ సభ్యులు కూడా మేము ఉన్నాము. మేము పోలీస్ కమిషనర్ గారికి ఒకటే విషయం చెప్తున్నాము, మీరు ఏ విషయమైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించండి, దోషులు ఎవరైనా ఉంటే శిక్షించండి. మీరు ఇంటూరు రవికిరణ్ విషయంలో ఏ విధంగా కేసులు తీసుకుని అతను అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి చేశారు, అలాగే వెంకటరెడ్డి అనే అతను జనసేన అధ్యక్షుడి మీద కామెంట్స్ చేసినప్పుడు మీరు ఏ విధంగా ఎఫ్ఐఆర్ కట్టి అతన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66, 153A, 504, 506 కింద మీరు కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. మరి రోజా గారి విషయంలో మీరు ఎందుకు స్పందించరు? రోజా గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక మహిళా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ మహిళా అధినేతగా ఉన్నారు. ఆమెని ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని పబ్లిక్గా ఒక టీవీ మాధ్యమంలో దుర్భాషలాడినప్పుడు మీరు సోమటోగా కేసు ఎందుకు నమోదు చేయాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ విధమైన వివక్ష మానాలి, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము.